సంస్థితా నమస్తై 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 ఓం నమో నమ అమృతాత్మస్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ ధి అన్నటువంటి బీజమంత్రం సూర్యగాయత్రి బీజమంత్రం సహస్ర కిరణాలు కలిగినటువంటి ఆదిత్యుడు ధర్మమూర్తి దయామూర్తి తేజోమూర్తి తత్వజ్ఞానమూర్తి వీటన్నిటినీ సాధకులకు అనుగ్రహించేటువంటి దయాసింధువు సూర్యభగవానుడు సూర్యనారాయణ పూజ భారతదేశంలో అనాది కాలం నుంచి ఉన్నది మన భారతదేశంలో చాలా ప్రసిద్ధమైనటువంటి సూర్య ఆలయం సూర్యనారాయణ స్వామి పవిత్రమైనటువంటి అరసవిల్లి క్షేత్రం ఆ పవిత్ర క్షేత్రంలో దివ్యమైనటువంటి సూర్య మందిరం ఉన్నది ఆ సూర్య మందిరంలో ఉషా పద్మిని ఛాయ సమేతమైనటువంటి సూర్యనారాయణుడు భారతీయుల పూజలు అందుకుంటూ ఉన్నారు ఆ పవిత్ర ఆలయంలో అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములందరూ కూడా అపర సూర్యులలాగా ప్రకాశిస్తూ ఉంటారు చాలా ఆత్మీయత కలిగినటువంటి హృదయంతో వచ్చినటువంటి వారందరిని మిక్కిన ఆదరంతో ప్రేమతో చాలా ఆత్మీయతను ప్రసాదిస్తూ ఉంటారు ఇదంతా సూర్యనారాయణ స్వామి ఉపాసన వలన వారి అంతరంగాలు సూర్యకాంతితో ప్రకాశిస్తూ ఉన్నాయి ఎంతో విద్య వినయం వివేకం ఇవన్నీ కూడా సూర్య ఉపాసన వల్లనే వస్తున్నది అన్నటువంటిది మనం ఇదివరకు అనేకసార్లు చెప్పుకున్నాం కాబట్టి హర్షవిల్లి క్షేత్రంలో ఉన్నటువంటి సూర్య ఆలయం భారతదేశంలో ప్రసిద్ధమైనటువంటి సూర్యనారాయణ స్వామి వారి యొక్క దివ్య ఆలయం సూర్యకిరణాలే అనేక రకాల నామాలతో శని గ్రహానికి బుధ గ్రహానికి గ్రహానికి ఈ సమస్త గ్రహాలన్నిటికీ కాంతిని ప్రసాదిస్తూ పుష్టిని ప్రసాదిస్తున్నది అని మనం చెప్పుకున్నాం నక్షత్రాలను పోషిస్తున్నటువంటిది సూర్యకాంతి అని చెప్పుకున్నాం సూర్యకిరణాలు సమస్త భూమండలం అంతా వ్యాపిస్తున్నాయి అని చెప్పుకున్నాం వెయ్యి కిరణాలు కలిగినటువంటి సూర్యభగవాను కిరణాలలో నాలుగు వందల కిరణాల వలన వర్షం కురుస్తుంది అంటూ అపూర్వమైనటువంటి ఉన్నాయి మూడు వందల కిరణాల వలన మంచు ఏర్పడుతూ ఉన్నది అంటూ దీనికి చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి ఇక మూడు వందలు నాలుగు వందలు మొత్తం ఏడు వందలయింది చంద్రాస్తము చక్రాస్తము అంటూ మిగిలినటువంటి మూడు వందల కిరణాలు పితృదేవతలకు దేవతలకు మానవులకు శక్తిని ప్రాణశక్తిని ప్రసాదిస్తూ ఉన్నాయి ఈ సూర్యకిరణాలని అమృత కిరణాలు అంటారు ప్రాణాన్ని ప్రసాదించేటువంటి కిరణాలు కనుక అమృత కిరణాలుగా వర్ణించబడుతూ ఉన్నాయి ఈ అగ్నితేజోమయమైనటువంటి కిరణాలు ప్రాణశక్తిని ప్రసాదిస్తున్నాయి పది రోజుల పాటు సూర్య భగవాను దర్శనమే లేకుండా ఈ సమస్త ప్రపంచమంతా అంధకార బంధురంగా ఉంటే ఎలా ఉంటుందో ఊహించండి పది రోజులు అసలు సూర్య దర్శనమే ఉండదు కేవలం చీకటి మాత్రమే ఉంటుంది సమస్త భూవాతావరణంలో కోటానుకోట్ల బ్యాక్టీరియా అధికాధికమై ఈ సూక్ష్మ కీటాణువుల వలన ఎంతోమందికి మరణం సంభవిస్తుంది ఎన్నో ప్రాణికోట్లు నశించిపోతాయి ఆ చీకటిని అసలు మనం భరించలేం అనంతమైనటువంటి సూర్య భగవానుని వెలుగు మనకు కావాలి అందుకే మూడు వందల కిరణాలు మానవులకు పితృదేవతలకు దేవతలకు కాంతిని ప్రసాదిస్తున్నాయంటూ ఈ కిరణాలను కూడా విభజించి చాలా చక్కని శ్లోకాలను అందిస్తూ అద్భుతమైనటువంటి విజ్ఞాన శాస్త్రాన్ని ఇక్కడ మనకు ప్రసాదించారు ఈ కిరణాలలో ఈ పన్నెండు ఋతువులకు ఏ ఏ కిరణాలు ఎలాంటి కాంతులను ప్రసాదిస్తున్నాయో కూడా అంటే రాగి వర్ణం కలిగిన కిరణాలు వర్ణం కలిగిన కిరణాలు బంగారు వర్ణం కలిగిన కిరణాలు ఆకుపచ్చ కిరణాలు ఈ పండు ఋతువులకు ఎలాంటి కారణమైందో ఆ వర్ణంలో కూడా చాలా విశేషంగా ఉన్నాయి అవన్నీ వివరించుకోవాలంటే మనకు నిజంగా అంత సమయం లేదు అంత అద్భుత విజ్ఞానం సూర్య విజ్ఞాన సర్వస్వంలో వర్ణించారు భారతీయులు మీకు ఇవన్నీ సామాన్యమైనటువంటి విషయాలు ఇవి చాలా పెద్ద విశేషాలు మాత్రం కాదు ఎవరు ఈ కాలానికి సంబంధించి అసలు ఈ గ్రంథాలను పరిశీలించే అవకాశం లేనటువంటి వాళ్ళు ఉదయం కాలంలో అసలు సూర్యదర్శనమే చేయకుండా సూర్యోదయం ఉషోదయం అంటే అది ఏంటి అని అడిగేవాళ్ళు కూడా ఇప్పుడు మన బిడ్డల్లో ఉన్నారు సూర్యోదయాన్ని ఎప్పుడు చూసి ఎరగరు ఎందుకంటే ఉదయం చాలా ఆలస్యంగా నిద్రలేయడం వల్ల అందుచేత ఇన్ని రకాలైనటువంటి విజ్ఞానాలన్నిటిని గురించి వేదకాలం నాడే ఇంత అద్భుతంగా వర్ణించారు వసంత మాసంలో సూర్యకాంతి కపిల వర్ణంతో ఉంటుంది గ్రీష్మతు అంటే బాగా ఎండాకాలం సమయంలో బంగారపు వర్ణాన్ని కలిగి ఉంది సూర్యకాంతి ఆ గ్రీష్మ మాసం అంతా సూర్యకాంతిలో బంగారపు కాంతిని ప్రత్యక్షంగా ఋషీశ్వరులు దర్శించి ఆకాంతితో వర్ణించారు వర్ష ఋతువులో తెల్లని వర్ణంతో సూర్యకాంతి ప్రకాశిస్తూ ఉంటుంది దాన్ని పాండువర్ణము అంటున్నారు హేమంత ఋతువులో రాగి వర్ణంతో సూర్యకాంతి ప్రకాశిస్తుంటుంది రాగి పాత్ర ఏ వర్ణంతో ఉంటుందో ఆ హేమంత ఋతువులో అలాంటి వర్ణంతో సూర్యకాంతి ప్రకాశిస్తుంటుందంటూ ఈ వర్ణాలను కూడా చాలా చక్కగా వర్ణించారు శిశిరే లోహితో రవి శిశిర ఋతువులో లోహిత వర్ణంతో సూర్యభగవానుడు ప్రకాశిస్తూ ఉంటాడు ఇలాగా నుంచి ఈ యొక్క నవగ్రహాలన్నీ కూడా అపరూపమైనటువంటి వర్ణాలు ఈ లోహిత వర్ణము ఈ బంగారపు వర్ణము నీలి వర్ణము ఆకుపచ్చ వర్ణం పసుపు వర్ణం ఈ అనేక రకాలైనటువంటి వర్ణాలన్నీ పొంది అవి ఆకాశంలో పరిభ్రమణం చెందుతూ లోక హితాన్ని కలిగిస్తూ ఉన్నాయి ఈ గ్రహ నక్షత్రాలన్నిటికీ రారాజు గ్రహపతి సూర్యభగవానుడు అందుకే ఆయనకు గ్రహపతి అని నామం ఆదిత్యుడు ఈ నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలకు ఈ యొక్క నవగ్రహాలకు ఆయన అధిపతి తన ప్రభావం చేత తన శక్తి చేత వీటన్నిటికీ పుష్టిని శక్తిని ప్రసాదిస్తున్నాడు వర్ణాలను ప్రసాదిస్తున్నాడు శక్తిని ప్రసాదిస్తున్నాడు ఈ సుందరమైనటువంటి సృష్టిని సృష్టించమని జగన్మాత బ్రహ్మదేవునికి ఆదేశం ప్రసాదించింది బ్రహ్మదేవుడు తల్లి ఆదేశాన్ని అనుసరించి ఈ సృష్టిని చేసేందుకు తనకు కొంతమంది సహాయంగా కావాలి అని తల్లిని కోరినప్పుడు సూర్య భగవానుని పిలిచి తల్లి బ్రహ్మదేవుని యొక్క సృష్టికి సహాయం సేవ చేయమని తల్లి ఆదేశించింది సూర్య భగవానుడు తల్లికి నమస్కరించి హే జగజ్జనని నీ యొక్క దివ్యమైనటువంటి తేజస్సులో నేను ఒకటి బై కోటో వంతులో కోటోవంతు కూడా తేజస్సు లేనటువంటి వాడను అలాంటి అప్రమేయమైనటువంటి తేజస్సు కలిగినటువంటి నీవు నీ బిడ్డను దీవించి ఏ పని చెయ్యమని నన్ను ఆదేశిస్తే ఆ సేవను నీ పాద పద్మాలకు చేస్తాను అంటూ సూర్యభగవానుడు గాయత్రి తల్లికి నమస్కరించాడు సూర్యభగవానుడు జగన్మాత యొక్క ఆజ్ఞనుసరించి తల్లికి నమస్కరించి ఆనాటి నుంచి ఈనాటి వరకు కాలాత్మ అయి కాలానికి సరిగ్గా సూర్యోదయ సమయంలో సూర్యాస్తమయ సమయంలో అలాగ సృష్టిని రక్షిస్తూ కాలాత్ముడై విరాజిల్లుతున్నాడు సమస్త నక్షత్రాలకు గ్రహాలకు అధిపతి కనుక గ్రహాధిపతిగా పేర్కొనబడుతూ ఉన్నాడు ద్వీపయో అస్తాచలోస్మిన్ భవతి కలుసయేవా సయేవా ఉదయాద్రి భారతీయ ఋషులు ఈ భరతఖండాన్ని జంబూ ద్వీపము పిలిచారు ఈ జంబూ ద్వీపంలో ఇప్పుడు ఉదయం సూర్యోదయం అయినప్పుడు ఇతర దీపాలలో సూర్యాస్తమయంగా ఉంటుంది అక్కడ చీకటి ఉంటుంది అని వర్ణించారు ఈ శ్లోకంలో ఈ ద్వీపంలో చంద్రుడు ప్రకాశించేటప్పుడు ఇతర దీపాలకు వెలుగు కలుగుతుంది అక్కడ వెలుగు ఉంటుంది సూర్యోదయం అవుతుంది కానీ యథార్థానికి సూర్యునకు ఉదయాస్తమానాలు లేవు అంటూ ఈ చక్కని కమనీయమైన శ్లోకంలో వేదకాలం నాడే వర్ణించారు భూమి అండాకారంలో ఉన్నది భూమి ఒక తట్టవలే ఫ్లాట్గా అంటే ఒక తట్టవలే చదరంగా ఉన్నది ఇలాగా రకరకాలైనటువంటి భావాలతో శాస్త్రజ్ఞులు భూమి మీద పరిశోధనలు చేసేటువంటి కాలంలోనే వేద ఋషులు సూర్య కాంతి ఆ కాంతి కిరణాలు భూమి మీద ఎలాగ ప్రసరిస్తున్నాయి ఎన్ని కాంతి కిరణాలు సముద్రాలలో ఉన్నటువంటి జలాలను ఆవిరి చేసి వర్షాలు కురిపిస్తున్నాయి కాంతి కిరణాలు భూమి యొక్క ఉత్తర ధృవాన్ని దక్షిణ ధృవాన్ని ఇతరత్రా కొన్ని ప్రదేశాలను ఏ విధంగా మంచుతో మూడు వందల కిరణాలు ఏ విధంగా ప్రభావం చూపిస్తున్నాయో మిగిలినటువంటి మూడు వందల కిరణాలు ఏ విధంగా పితృదేవతలకు దేవతలకు మానవులకు ఈ సమస్త చరాచర ప్రాణికోట్లంతటికి శక్తి ప్రదానం చేస్తున్నాయో అతి చక్కటి నిర్దిష్టమైనటువంటి ఒక జ్ఞానం ఈ వేద కాలంలోనే మనకు గోచరిస్తుంది ఈ కాంతి కిరణాలు వాటికి ఉన్న వర్ణాలు ఆ కాంతి కిరణాలు ఏ విధంగా నక్షత్రాల మీద వెళ్ళి ప్రభావం చూపిస్తున్నాయి ఏ విధంగా గ్రహాల మీద ప్రభావం చూపిస్తున్నాయి ఇన్ని విశేషాలను గురించి సూర్య విజ్ఞానం మాట్లాడుతూ ఉంటే భారతీయులు ఏ విధమైనటువంటి సూర్య పరిశోధనలు చేయలేదు అని ఎలాగా మనం చెప్పగలం ఈ దినం ప్రపంచంలో అనేక శాస్త్రజ్ఞులు అనేక రకాలైనటువంటి సౌర పరిశోధనలు చేసేటప్పుడు భారతదేశం ఈ పరిశోధనలన్నీ చాలా యుగాల క్రితమే చేపట్టింది అన్నటువంటి మాట పొరపాటున కూడా చెప్పడం లేదు అది కావాలని అలా చెప్పకుండా మనకి ఇష్టం లేనటువంటి వాళ్ళని గురించి మనం మాట్లాడకుండా మౌనంగా ఉంటాం కదా ఏదైనా అడిగినప్పుడు మనం తెలిసి తెలియనట్లుగా మాట్లాడినట్లుగా మౌనం వహించినట్లుగా భారతదేశం ఇంత గొప్ప విశేషాలను ఇంత విజ్ఞానాన్ని వేదకాలంలోనే కలిగి ఉంటే ప్రపంచంలో ఏ దేశంలో కూడా మనసార ఈ సత్యాన్ని ఒప్పుకోవడానికి హృదయం విప్పి మాట్లాడడం లేదనిపిస్తూ ఉంటుంది నాకు అలా మనసు విప్పి ఈ సత్యం ఇక్కడ ప్రాదుర్భవించింది ఈ విషయం మీద ఎంత జ్ఞానం భారతీయ ఋషులకు ఉన్నది అన్నటువంటి ఒక్క మాట మాట్లాడి ఉంటే ఎంతో బాగుండేదనిపిస్తుంది కానీ అలాగ మాట్లాడరు మాట్లాడకూడదు మన దేశం గురించి గొప్పగా మాట్లాడకూడదు అన్నటువంటిది అందరు మనసులో ఉన్నదేమో అనిపిస్తుంటుంది ఈ దేశానంతా మార్చాలని కదా చాలామంది ప్రయత్నం చేస్తున్నారు అలాంటి అపురూపమైన సంస్కృతిలో జన్మించి ఇంతటి విజ్ఞానాన్ని ప్రసాదించినటువంటి భారతీయ ఋషి ఆత్మ ఎప్పుడు భారతీయులకు అండదండగా ఉన్నది ఆ దివ్యఋషుల ఆత్మ ఈ సజీవ సంస్కృతిని సర్వకాల సర్వావస్థలందు రక్షిస్తూ ఉన్నది వాళ్ళ అండదండ పవిత్ర భారతీయులకు హిందూ సమాజానికి ఉన్నంత వరకు ఏ విధమైనటువంటి ఆపద వాటిల్లబోదు ఎన్ని రకాలైనటువంటి పైపై మెరుగులు ఎన్ని వచ్చినప్పటికీ ఈ సంస్కృతి సజీవమైన సంస్కృతి సత్యమైనటువంటి సంస్కృతి ఆత్మ సంస్కృతి ఆత్మను ఆనందింపజేసేటువంటిది ఈ దివ్య జ్ఞానం మనసును రంజింపజేసేటువంటి పాటగాది ఆత్మను రంజింపచేసేటువంటి మధురమైనటువంటి మౌన గీతం ఈ దివ్య సంస్కృతి సూర్య భగవానుడు ఏడు గుర్రాల అద్భుతమైన రథాన్ని ద్రోహించి వస్తున్నట్లుగా మనం అందమైనటువంటి చిత్రపటాలు చూస్తూ ఉంటాం ఇది చాలా అపరూపమైనటువంటి చిత్రపటం అని చెప్పుకోవచ్చు మొదటి గుర్రాన్ని సుషుమ్నము అనేటువంటి గుర్రం మొదటి గుర్రం ఈ గుర్రం అంటే ఈ కాంతి సూర్యకాంతిలో మొదటి కిరణం సుషుమ్నము అన్నటువంటి అందమైనటువంటి అశ్వం ఈ సూర్యకాంతి మన శరీరం మీద పడడం వల్ల నాడీ మండల వ్యవస్థ అంతా ఆరోగ్యంగా ఉంటుంది వెన్నెముక మెదడులో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి నాడీ మండలం శరీరంలో ఉన్నటువంటి డెబ్బై రెండు వేల నాడులన్నిటికీ ప్రధానమైనటువంటి శక్తినిచ్చేది సూర్యకాంతిలో మొదటి రశ్మి అందుకే ఏడు గుర్రాల్లో ఒక గుర్రం సుషుమ్నము అన్నటువంటి గుర్రం మన శరీరంలో ఉన్నటువంటి సమస్త నాడీ వ్యవస్థనంతటినీ శక్తివంతం ఆరోగ్యవంతం చేస్తుంది ప్రాతకాల సమయంలో సూర్యోదయంలో మనం కూర్చోవడం వలన ఈ కాంతి మన శరీరాన్ని స్పృశించి శరీరంలో నాడీ మండలం మీద ఈ ప్రధానంగా ఈ రస్ములు పనిచేయడం వలన ఎటువంటి పరిస్థితుల్లో నాడీ మండలానికి సంబంధించిన వ్యాధులు కానీ వెన్నెమ్మకు సంబంధించినటువంటి వ్యాధులు ఇతరత్ర నరాలకు సంబంధించినటువంటి అనారోగ్యాలు పక్షవాతం ఇలాంటి వ్యాధులు రానివ్వకుండా సూర్యకాంతిలో మొదటి రశ్మి కాపాడుతూ ఉంది రెండవ రశ్మి హరికేశము అన్నటువంటి రశ్మి గుండె కవాటాల మీద ఏ విధమైనటువంటి క్రొవ్వు ఇతర పదార్థాలు పేర్కోకుండా కాపాడగలిగేటువంటి శక్తి ఈ హరికేశము అన్నటువంటి కాంతికి ఉన్నది అందుకే ఈ ఆకుపచ్చని వర్ణంలో ఉన్నటువంటి ఈ గుర్రం అంటే రెండవ గుర్రంగా మనకు చూపించినటువంటిది రెండవ కాంతి కిరణం ఈ అద్భుతమైనటువంటి కాంతి కిరణాలను ఎనర్జీ ప్యాకెట్స్ అంటారు ఈ కాంతి కిరణాలు శరీరంలో ప్రవేశించడం చేత గుండె మీద నాళాలలో కొవ్వు పేర్కోకుండా కాపాడి గుండె వ్యాధులను రానివ్వకుండా రక్షిస్తుంది ఎప్పుడైతే సూర్యోదయ సమయంలో ఆ కాలంలో కొంతసేపు సూర్యకాంతిలో నడవడం కానీ తోట పని చేయడం మొక్కలకు నీళ్లు పెట్టడం ఇలాంటి పని చేసినా లేదా సూర్యకాంతిలో కూర్చొని ధ్యానం చేసినా లేకపోతే సౌర మంత్రాలు జపించినా ఆదిత్య స్తోత్రం లాంటివి జపించినా చాలా మేలు కలుగుతుంది అలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు అనారోగ్యంతో ఉండడం కంటే ఆరోగ్యాన్ని పొందేందుకు సూర్యకాంతిని ఈ విధంగా మనం ఉపయోగించుకొని సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని తిరిగి సాధించుకోవచ్చు సూర్యకాంతి శరీరం మీద తక్కువగా సోకడం వలన మానసిక ఒత్తిడికి అధికంగా ఉంటుంది అంటే ఎప్పుడు లోపలే ఉంటూ ఆ చీకటి గదుల్లోనే లైట్లు వేసుకొని తిరుగుతూ బయటికే రాకుండా సూర్యకాంతి సోకకుండా ఉన్నందువలన మానసికమైనటువంటి ఒత్తిడి కలుగుతుంది మానసికమైనటువంటి అనారోగ్యం కలుగుతుంది అశాంతి కలుగుతుంది విపరీతమైనటువంటి ఒత్తిడితో బాధపడుతూ ఉంటారు అందువల్ల సూర్యకాంతిలో ప్రాతకాలంలో నడవడం వలన సూర్య నమస్కారాల వలన వందనం వలన శరీరానికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం గుండె జబ్బులు వారిని ఎన్నటికీ దరిచేరం మూడవ రశ్మిని విశ్వకర్మము అంటారు ఈ మూడవ రశ్మి వలన శరీరంలో ఎర్ర కణాలు బాగా ఉత్పన్నమవుతాయి శరీరానికి ఎంతెంతగా ఎర్ర కణాలు అధికంగా ఉంటాయో రక్తం మంచి గులాబీ వర్ణంతో ఉంటుంది శరీరం చర్మం ఆరోగ్యవంతంగా ఉంటాయి నేత్రాలు కూడా బాగా ప్రకాశవంతంగా ఉంటాయి ఎన్ని రకాలైన అలంకారాలు చేసుకున్నా లోపల ఆరోగ్యం బాగలేనప్పుడు ఈ అలంకారాలన్నీ ఎంతమాత్రాన సౌందర్యాన్ని ఇవ్వలేం మొట్టమొదట శరీరంలో రక్తం బాగా ఉండాలి మంచి ఆరోగ్యవంతమైనటువంటి రక్తం ఉండాలి ఆరోగ్యవంతమైనటువంటి మనస్సు ఉండాలి అందుకే సూర్యకాంతిలో విశ్వకర్మము అన్నటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి కాంతి కిరణం శరీరంలో ఉన్నటువంటి రక్త కణాలను రెడ్ బ్లడ్ కార్పసల్స్ను బాగా అధికం చేస్తుంది ఆర్బీసీ బాగా అధికంగా ఉంటుంది రక్తానికి సంబంధించినటువంటి అనారోగ్యాలు ఏవి దరి చేరకుండా ఉంటాయి ఎప్పుడైతే మన శరీరం మీద సూర్యకాంతి సోకదో మనిషి బాగా పాలిపోయినట్లు ఉంటారు తేజస్సు ఉండదు రక్తహీనతతో కష్టపడుతూ ఉంటారు నడవలేకపోతూ ఉంటారు అన్నిటికీ చిన్న పనులకు కూడా ఎదుటి వాళ్ళని పిలుస్తూ విసుగుపడుతూ కోపపడుతూ అనారోగ్యం వలన విపరీతంగా తలనొప్పికి లోనవుతూ ఇలా కష్టపడుతూ ఉంటారు అదే మీరు ప్రాతకాల సమయంలో సూర్యకాంతిలో కూర్చోండి ఈ అద్భుతమైనటువంటి కాంతి కిరణాలను మీ శరీరంలోనికి తీసుకోండి దైవధ్యానం చేయండి మీకు మంచి రక్తం కలుగుతుంది శరీరం తేజవంతంగా ఉంటుంది రక్తం మంచి గులాబీ వర్ణానికి తిరుగుతుంది మంచి తేజస్సు లభిస్తుంది జీర్ణ సంబంధించినటువంటి వ్యాధులు రానివ్వకుండా మరొక కాంతి కిరణం సంపద్వసము అనేటువంటిది కలిగిస్తుంది వంధ్యాత్వం రానివ్వకుండా స్త్రీలకు సంతాన ప్రాప్తిని ఇలాంటివన్నీ కూడా కలిగించే శక్తి సూర్యకాంతి కిరణాలలో ఉన్నవి అంత మంచిది ప్రభాతకాలంలో సూర్యకాంతిలో కూర్చొని దైవధ్యానం చేసుకోవడం చాలా శ్రేష్టమైనటువంటిది అర్వాగసము అన్నటువంటి కాంతి కిరణం శరీరంలో నిస్సత్తువ బలహీనత ఇలాంటివన్నీ రాకుండా కణాలను కండరాలను శక్తివంతంగా ఉంచుతుంది స్వరాడ్వసుము అన్నటువంటి ఏడవ కిరణము కిడ్నీలు స్వరపేటిగా కంఠభాగం కఫము వీటన్నిటి మీద పనిచేస్తూ ఇలాంటి వ్యాధులు ఏవి రానివ్వకుండా కాపాడుతుంది ఏడు గుర్రాలు ఏడు రంగులతో కలిసి ఆ అద్భుతమైనటువంటి ఆ శక్తి కాంతులు అద్భుతమైనటువంటి ఆ సూర్యకిరణాలు ఎనర్జీ ప్యాకెట్స్ అంటారు వాటిని ఎన్నో రంగులను కలిగి శక్తిని తీసుకుని వచ్చి మన శరీరానికి శక్తిని ప్రసాదిస్తూ ఉన్నాయి ఇంత అపురూపమైనటువంటి సూర్యకాంతిని వివేకం కలిగిన వారెవ్వరూ పోగొట్టుకోరు అందుకే స్వరూపులారా ప్రాతకాలంలో లేయండి మీ నిద్రను నిద్రపుచ్చండి మీరు వేకుజామును నిద్రలేయండి ఖండితంగా స్నానం చేయండి కొంతసేపు సూర్యకాంతిలో కూర్చొని దైవ ఆరాధన మానసికంగా చేసుకోండి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి మానసికంగా బలంగా ఉండాలి ఎన్ని ఒత్తిడులు వచ్చినా మీ మీద వాటి ప్రభావం చూపించకూడదు ప్రజలందరూ నిస్సత్వతో బలహీనతతో అనారోగ్యంతో మానసికంగా మెంటల్ డిప్రెషన్తో ఇలాగా ఉంటే మానవ జాతి ఎలా ఉంటుందో ఊహించండి మన మానవ జాతి అంతా ఆరోగ్యవంతంగా ఉండాలి సూర్యకాంతిలో కూర్చునేదానికి మీరేం ధనం ఖర్చు పెట్టనక్కర్లేదు కదా చేయవలసిందల్లా వేకుజామున సమయంలో నిద్రలేయటం మన నిద్ర నిద్రపుచ్చటం అపూర్వమైనటువంటి సౌరకాంతిని మన శరీరంలో నింపుకోవడం దీనివల్ల వంద సంవత్సరాలు దీర్ఘాయుష్తో ఆరోగ్యంగా మీరందరూ జీవిస్తారు విశ్వంలో సూర్యభగవానుడు సకల ప్రాణులందరికీ దీర్ఘమైనటువంటి జీవితాన్ని దివ్య తేజస్సును అనుగ్రహించునుగాక విశ్వశాంతి గాక ఓ శాంతి శాంతి శాంతి